హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా సింపుల్ రెసిపీ, బీరకాయ పప్పు. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బీరకాయ ముక్కలు తీసుకోండి, అలాగే 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకోండి. ముందుగానే ఒక 15 నిమిషాల పాటు పెసరపప్పుని నానబెట్టుకోండి. ఒక గంజి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని పోపు కోసం కాస్తంత జీలకర్ర, అలాగే కాస్తంత కరివేపాకు వేసుకోండి. వీటితో పాటు ఆయంతి గింజలు తెలుసా మీకు, అవి వేస్తే టేస్ట్ మాత్రం కర్రీ చాలా బాగుంటుంది. అంటే మన బుక్కకు ఒక్కొక్కటి తగులుతుంటే ఆ టేస్టే వేరుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసి కలుపుకోండి. అలాగే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు మొత్తం ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీటితో పాటు గంట కూడా కొట్టండి. దీంట్లోనే కాస్తంత పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసి ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. దీంట్లోనే తగినంత కారం కూడా వేసుకోండి, అంటే స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. దీంట్లోనే తగినన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అడగంటకుండా. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి నా ఛానల్లో, మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అవే ఫస్ట్ టైం చూస్ చేసుకునే అంత ఈజీగా. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దీంతోపాటు గంట కూడా కొట్టండి. చూసారా, ఇలా ఒకసారి మూత తీసుకొని కాస్తంత సాల్ట్ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకోండి, అంటే కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ వేరే వస్తుంది. అంటే మా ఇంట్లో ఈ కర్రీ చేసినప్పుడు కొత్తిమీర వేయం, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీకు ఏమనిపించిందో, అంటే మీకు నచ్చిందా నచ్చలేదా అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.